నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ టైంలో కూడా ఇంతమంది వెంకటాపురం గ్రామస్తులందరూ కూడా మా గురించి ఉండి మమ్మల్ని ఆశీర్వదించి మా మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లికి అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నానమ్మా. వెంకటాపురం గ్రామం తెలుగుదేశం పార్టీకి ఒక వరం. వెంకటాపురం అనేసరికి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే వెంకటాపురం, ఈ రెండింటికి విడదీయలేని సంబంధం ఉంది. చాలా మంది వస్తారు వెంకటాపురాన్ని ఏదో టార్గెట్ చేస్తారు, ఏమీ చెయ్యలేక తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోతారే తప్ప వెంకటాపురం గ్రామస్తుల్ని తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ చిన్న చిన్నది కూడా ఇన్సుమంతైనా పక్కకి జరపలేని అతి గట్టి గ్రామం తెలుగుదేశం పార్టీకి ఈ వెంకటాపురం గ్రామం. తంగేడు రాజు పరిపాలనలో కూడా వెంకటాపురం గ్రామం వచ్చి రాజకీయం చేయాలంటే చాలా మంది భయపడేవారంట. నాకు అయ్యన్ పాత్ర గారు చెప్పేవారు ఎప్పుడు కూడా వెంకటాపురం గ్రామం కోటవరుట్ల తర్వాత అతి పెద్ద గ్రామం, ఆ పెద్ద గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా కరుడు కట్టిన తీవ్రవాదిలా ఉంటారే తప్ప తెలుగుదేశం పార్టీకి ఏ రోజు కూడా ఎత్తిన జెండాను దించకుండా ఈ 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని భుజాన్ని వేసుకొని నడిపించిన మెయిన్ కార్యకర్తలందరూ కూడా ఇక్కడే ఈ మధ్యలోనే ఉన్నారు. చాలా మందికి తెలుసు 83 నుంచి ఉన్న నాయకులు ఉన్నారు ఇక్కడ, బయట పడరు. కానీ తెలుగుదేశం పార్టీ అనేసరికి నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచి జెండా పట్టుకుని బయటకు వచ్చే మనుషులు ఈ వెంకటాపురం గ్రామంలో ఉన్నారు. అటువంటి పెద్దలు ఎక్స్ సర్పంచ్ గారు, మన కాళ్ళ శ్రీనివాస్ గారు, పార్టీ అధ్యక్షులు అడిగల్ల రాజ్బాబు గారు, ఎక్స్ ఎంపీటీసీ సభ్యులు పప్పల శ్రీరామూర్తి గారు, సీనియర్ నాయకులు అడిగల్ల చిన్నబ్బాయి గారు, రావాడ చెల్లయ్య నాయుడు గారు మరియు జన్మభూమి కమిటీ సభ్యులు, అదేవిధంగా ఉదయం నుంచి కూడా పాదయాత్ర అనేసరికి సాధారణంగా నడుచుకొచ్చేయడంలే అనుకున్నా నేను కూడా మొదలు పెట్టేటప్పుడు 15 రోజులు నడవగలనా లేదా అని మా అన్న కూడా డౌట్ వచ్చింది. అమ్మా నడవగలవా నువ్వు అని అడిగారు. లేదన్నా నడుద్దాం, మనం తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి మనకెందుకు జంకు. దేవుడు దేవల్ల ఆ పసుపు రంగు వల్ల, ఆ పసుపు దళం వల్ల ఈ కాలంలో బలం అలాగే ఉంది, పర్లేదు నడుద్దాం పదండి అన్నాను. ఒకే ఒక పిలుపు మేరకు కొన్ని వందల మంది రోజు కూడా నాతో పాటు వస్తూ నడుస్తూ మన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ ఇంకా ప్రజల కష్టాలు తెలుసుకోవడంలో నాతో పాటు భాగస్వామి అయిన మన మండల పార్టీ అధ్యక్షులు అన్న లాలం కాశీనాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు జనార్దన్ గారికి, ఇంకా మండలం నుంచి వచ్చిన మిగతా నాయకులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నానమ్మా. మొన్ననే డైరెక్ట్గా పాయింట్లోకి వస్తున్నా, ఎందుకంటే అన్నయ్య కొన్ని విషయాలు చెప్పారు, మీ సర్పంచ్ గారు అన్ని విషయాలు చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే 15వ రోజు ఈరోజు పాదయాత్ర చేస్తున్నా, వెంకటాపురం గ్రామం ఎలా ఉంటుందో ముందే ఊహించా, అంతకు మించి ఉంది వెంకటాపురం గ్రామం. ఆ గ్రామంలోకి అడుగు పెట్టగానే మీ లింగాపురం నుంచి మీ గ్రామం రావడానికి దగ్గర దగ్గర 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చా, ఎక్కడో కాలు పెనికినట్టు అనిపించింది. పర్లేదు వెంకటాపురం గ్రామానికి వెళ్తే మందు వేసేస్తారు వాళ్ళు, ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అనుకున్నా. ఆ మందు ఏంటి, తెలుగుదేశం పార్టీ జెండా కట్టుకొని జై తెలుగుదేశం అంటారు చూడండి, ఆ మందు బాగా పనిచేసింది, నా కాలుకి నొప్పులు కూడా పోయినాయి. తమలు మీకు ఒకటే విషయం, నేను ఒకటే చెప్తున్నాను, పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి మన లక్ష్యం. పాయకరావుపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అతి ఫస్ట్ ప్లేస్లో ఉంచడమే మనందరి ధ్యేయం. దాని గురించి నడుస్తాం, పరిగెడతాం, వీలైతే అధికారులతో కాదు చంద్రబాబు నాయుడు గారితోనైనా పోరాడైనా నిధులు తెచ్చుకునే సత్తా ఉన్నది పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకి, పాయకరావుపేట నియోజకవర్గ నాయకులకి. మీకులాగా అన్నీ తీసుకొని జేబుల్లో పెట్టుకొని బ్యాంకుల్లో అకౌంట్లో పెట్టుకొని బయటకు ఒక జెండా నీలం రంగు జెండా పట్టుకొని బయటకు వచ్చి బాబు నమ్మో నిజంగా బుద్ధి ఉండాలి, సిగ్గుందా అని అడుగుతున్నాను వాళ్ళందరికీ. లోపలికి వెళ్తే రైతులు రుణమాఫీ తీసుకున్న నాయకుడు ఎవరో ఎక్కువ మంది ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు. మనం చేసిన మంచి చెడ్డ పని ఏంటంటే డబ్బులు తీసుకొచ్చాలి చేతిలో పెట్టలే, డైరెక్ట్గా బాబు గారు ఈ మధ్యవర్తులు ఎక్కువైపోయి అందాల్సిన డబ్బులు అందవేమోనని రైతులందరికీ డైరెక్ట్గా అకౌంట్లో వేశారు. ఈరోజు డైరెక్ట్గా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ మైకులు పట్టుకొని ఛాలెంజ్లు చేస్తున్న నాయకులకి కానీ చాలా మందికి ఈరోజు డైరెక్ట్గా అకౌంట్లో పడినాయి. వాళ్ళు బయటకు వచ్చి బాబుని నమ్మమంట, దేనికి నమ్మరు బాబుని, నీకు రైతు రుణమాఫీ నీ డైరెక్ట్గా అకౌంట్లోకి 100,000 రూపాయలు ఏ నీ నాయకుడు వేశాడా, జగన్మోహన్ రెడ్డి 1,000,000 కోట్లు దప్పి జైలుకి వెళ్ళాడు కదా,
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతులు రుణమాఫీ చేస్తారని చెప్పి అందులో నువ్వు రైతు అయినప్పటికీ నువ్వు జెండా వేరే జెండా పట్టుకున్నప్పటికీ ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో ఈ రోజు నీకు డబ్బులేస్తే బాబుని నమ్మవా? మరి ఎవరిని నమ్ముతావు? దొంగైన జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే నువ్వు కూడా జైలుకి వెళ్తావు తప్ప వేరే దేవి కనిపించదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంటేనే మూడు పూట్ల భోజనం. ఒక్కసారి ఆలోచించండి, 4.5 సంవత్సరాల క్రితం మన గ్రామం ఎలా ఉండేది? ఈ 4.5 సంవత్సరాల కాలంలో బయటికి వస్తే సిమెంట్ రోడ్డు. ఎవరేయించారండి? బాబు గారు కాదా? అందుకని నమ్మో బాబు గారిని. నేను అడిగేది ఒకటే, నువ్వు నడుస్తున్న రోడ్డు చంద్రబాబు నాయుడు గారు వేయించారు, నువ్వు తాగుతున్న నీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, నువ్వు తీసుకుంటున్న కోట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆఖరికి నీ కూతురికి పెళ్లి అయితే చంద్రన్న పెళ్లి కానుక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆఖరికి నీ ఇంట్లో ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 600 మందికి పెన్షన్లు అంటే మాట్లాడండి. 2014లో మేము ఎలక్షన్లోకి వచ్చేసరికి 300 మందికి గ్రామంలో పెన్షన్లు వచ్చాయి. ఆ 300 మందికి పెన్షన్లకి నాకు మా శ్రీనికి ఎప్పుడూ గొడవే, అమ్మా నాది పెద్ద గ్రామం, నాకు 40-50 ఇస్తే కుదరదు, ఒక 100 అనేవారు. శ్రీని గారు అన్ని మీరే తీసుకెళ్ళిపోతే నేనే ఇక్కడ మిగతా మండలాలు కలిసుకోవాలండి అన్న. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ముసలి వాళ్ళ కష్టం తెలిసి అందరికి వాళ్ళు ఫ్యాన్ గుర్తు కొట్టేశారా, సైకిల్ గుర్తు కొట్టేశారా అని అడగలే. అతనికి 65 సంవత్సరాలు నిండిందా? వితంతువా, వికలాంగురాలా, ఒంటరి మహిళ, చర్మకారుడా, డప్పు కళాకారుడా, శెట్టి బలిజ, పద్మశాలి అన్నది మాత్రమే చూసి ఈరోజు 640 మందికి పెన్షన్లు ఇవ్వడం అంటే మాట్లాడండి. అందుకే బాబుని నమ్మరు మీరు? నేను అడుగుతున్నా, ఛాలెంజెస్ అడుగుతున్నా, ఇప్పుడు మాట్లాడి బాబుని నమ్ము అని జెండా పట్టుకున్న వాళ్ళందరూ నిన్న విజయబాబు గారు అన్నారు, మీకు దమ్ముంటే మీకు సిగ్గు ఉంటే ఆ తీసుకున్న డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అలాంటి పనులు చేయలేరు, కానీ జెండా పట్టుకొని మేము బాబుని నమ్ము, మేము బాబుని నమ్ము. ఆఖరికి ఏంటంటే మన తిన్న పెట్టిన తిండిని ఎవడం మర్చిపోకూడదు. మన సిద్ధాంతం ఒకటి, పల్లెటూరులో మన సిద్ధాంతం ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఒక పూట ఎవరింట్లోకైనా భోజనం చేస్తే